కలికి మాత్రం అరాచకం బ్రో, నిజం చెప్తున్నా. ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే వేరే లెవెల్. ఇంకొకటి చూసుకో, సినిమాలో మాత్రం అయితే లాస్ట్ 40 మినిట్స్ మాత్రం ప్రభాస్ అన్న ఎంట్రీకి, విజయ్ దేవరకొండ ఎంట్రీకి మాత్రం అరాచకం బ్రో, నిజం చెప్తున్నా. ఇలాంటి సినిమా అయితే ఎవ్వరికి రాదు, నిజం చెప్తున్నా. బరాబర్ ఇచ్చి పడేసాడు ప్రభాస్ అన్న. ఇది 100 కోట్లు కాదు, 100 కోట్లు రెవెన్యూ వస్తుంది సినిమాకి మాత్రం చెప్తున్నా. ఈ సినిమాకు సినిమా బాగాలేదు లవడా అది అని చెప్పాను కదా భయ్యా, నిజంగా సినిమా మాత్రము వేరే లెవెల్. ఒక్కొక్కరికి మాత్రం దాట తీస్తా సినిమా బాగాలేదంటే, సినిమా మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీని మాత్రం ప్రభాస్ యాక్టింగ్ కానీ, మూవీ డైరెక్షన్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ఏ టు సైడ్ అంతా చాలా 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 బాగున్నాయి. చాలా మంది కామియా స్టార్ క్యాస్ట్ వచ్చి యాక్టింగ్ చేశారు, అది మాత్రం మాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. బీక్స్ బీక్స్ అది మాత్రం బీక్స్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్. లాస్ట్ లో మళ్ళీ పోస్ట్ క్రెడిట్ సీన్ లాంటిది కూడా ఒకటి ఇచ్చాడు, అది కూడా మైండ్ బ్లోయింగ్. అసలు పక్క హైలైట్ అనుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇంకా అలా అనిపిస్తుంది నాకు. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ బాడీ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే సినిమా మొత్తం. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ చాలా బాగా తీశాడు మూవీ మాత్రం. ఆ విజన్ కి మెచ్చుకోవచ్చు. టాలీవుడ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోబోతుంది. ఒకటే మాట, బక్కోడి రైతే డైరెక్షన్ సూపర్. ఆర్జీవి కూడా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కానీ గట్టి క్యారెక్టర్. థియేటర్ అంతా విజిల్స్ పేపర్లు ఇలా ఎగిరిపోయాయి. అలా చాలా మంది మధ్య మధ్యలో వచ్చారు, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉండే. సేమ్ ఇది స్టార్ క్యామియో మధ్య మధ్యలో వచ్చి విజిల్ చేయించింది, అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ మూవీకి మాత్రం. రొనాల్డ్ ఠాకూర్ ఎలా చేశారు అనుకుంటారు ఈ మూవీలో? రొనాల్డ్ ఠాకూర్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఎమోషనల్ క్యారెక్టర్, అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది మూవీ మొత్తం. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ఒక చిన్న పిల్లోడి క్యారెక్టర్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ చాలా చాలా బాగుంది. యూట్యూబర్ రసల్ ఎలా చేశారు అనుకుంటున్నారు? యూట్యూబర్ అది చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయలే కానీ తను రావడం నాగశ్వన్ బాగా తెప్పించాడు ఇలాంటి క్యారెక్టర్స్. ఫ్యూచర్ లో ఇంకా మూవీస్ రాబోతున్నాయి, తన యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాంట్లో ఇంకా ఎవరెవరు వస్తారు, పార్ట్ ఉంది, లాస్ట్ లో అదే చూపించారు. ఫ్యూచర్ లో ఇంకా ఎవరెవరు క్యారెక్టర్స్ ఏమేమి వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దీని నుండి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ లాగా పెంచేశాడు మనకు. జై రబల్ స్టార్, జై రబల్ స్టార్.